టు ఫోర్ సైడ్స్ టీవీ. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 2024-2025 సంవత్సరానికి సంబంధించి ముందస్తు స్కూల్ అడ్మిషన్లపై విద్యార్థి సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నర్సరీ స్టూడెంట్కు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలను వసూలు చేస్తూ తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, అంతర్జాతీయ ప్రమాణాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని విద్యార్థి సంఘం నాయకులు ఫోర్ సైడ్స్ టీవీకి చెప్పారు. విద్యాహక్కు చట్టం ప్రకారం జూన్ 1వ తేదీ తర్వాత అడ్మిషన్లు తీసుకోవాలని, ఫీజుల వివరాలను బోర్డులో పొందుపరచాలన్న నిబంధనలు సైతం పాటించడం లేదని అన్నారు. చైతన్య, నారాయణ విద్యా సంస్థలతో పాటు పలు కార్పొరేట్ స్కూల్ అడ్మిషన్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా అనంతపూర్ ప్రతినిధి హనుమంత్ అందిస్తారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి లక్షల ఫీజులు వసూలు చేసే అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు ఉన్న స్కూళ్ళు అని చెప్పి అనంతపురం నగరంలో ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నారు. అయితే వీటిని అడ్డుకునే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాలు, విద్యార్థి సంఘం నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసిన పరిస్థితి. అయితే అనంతపురం నగరంలో మాత్రం భారీ ఎత్తున హోర్డింగులు ఇప్పటికీ తీసివేయని పరిస్థితి. దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈ విధంగా మోసపూరిత ప్రకటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘం నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. చెప్పండి బ్రదర్, ముందస్తుగా ఎన్ని అడ్మిషన్లు చేస్తున్నారు మరియు లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేసే స్కూళ్ళను అనంతపురం నగరంలో వెళుతున్నాయి, దీనిపైన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, అసలు ఏం జరిగింది? వాళ్ళ అనంతపురం నగరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేనటువంటి స్కూళ్ళు అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే ప్రభుత్వ నిబంధనల ప్రకారం జూన్ అకాడమిక్ ఇయర్ మాసం ప్రారంభం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే ఒక నిబంధన పెట్టుకున్న, ఆ నిబంధన తుంగలో తొక్కుతూ ఇవాళ ముందస్తుగా ఫిబ్రవరి నెల నుంచే, మార్చి నెల నుంచే 2024-25 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని చెప్పి, ఉదాహరణకు అనంతపురం నగరంలోనే ఇక్కడ పెద్ద పెద్ద హోల్డింగులతో ఇవాళ ఎడిఫై వరల్డ్ స్కూల్ అనే ఫ్లెక్సీలు నగరంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ఇదే అంశం పైన జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారికి గత నెల 18వ తేదీన అధిక ఆధారాలతో సహా అడ్మిషన్లు చేస్తున్నటువంటి రిసిప్ట్లు కూడా జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారికి అందజేశాం. ఎక్కడైతే పేరెంట్స్తో సహా అడ్మిషన్లు పట్టుకున్నటువంటి సందర్భంలోనే డిప్యూటీ డిఓ గారు అక్కడికి పిలిపిస్తే కేవలం ఒక తూతూమంత్రంగా ఒక ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ రాసి మరి సీజ్ చేశారు. సీజ్ చేసినటువంటి 3 రోజులకే పై అధికారులు ఒత్తిడితో ఇవాళ మేము అధికారులను డిఓ గారిని కావచ్చు, డిప్యూటీ డిఓ గారు వచ్చి అధికారులు అడుగుతూ ఉంటే ఇవాళ మాకు కలెక్టర్ నుంచి ప్రెషర్ ఉంది, కలెక్టర్ సీసీ దగ్గర నుంచి మాకు ప్రెషర్ ఉంది, మరి దానివల్ల మేము కేసు వాళ్ళకి విచ్చేయడం జరిగింది అంటా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందస్తు అడ్మిషన్లు చేస్తామని చెప్పి మేము కంప్లైంట్ చేసినా ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. స్వయాన జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ కార్యాలయం నుంచే ఎడిఫై ఇంటర్నేషనల్ వరల్డ్ స్కూల్కు అనుమతి లేదని చెప్పి ఒక కాపీ కూడా బయటికి విడుదల చేయడం జరిగింది. అయినా కూడా మరి ఇప్పటికే తల్లిదండ్రులు చాలామంది అడ్మిషన్లు చేశారు, తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాలా, ఎడిఫై వరల్డ్ స్కూల్కి ఎటువంటి అనుమతి లేదు, మీ పిల్లలను చేర్పించి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అని చెప్పి మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి గత నెల 7వ తేదీన ఈ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ నగర కమిషనర్ గారికి మరి ఆధారాలతో సహా అందజేసా కూడా ఇప్పటి వరకు కూడా ఈ అనంతపురం నగరంలో ఉన్నటువంటి హోల్డింగులు తొలగించలేదు, మరి తక్షణమే ఈ హోల్డింగులు తొలగించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ గారు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, భాషం కావచ్చు, మాంటిశ్వరి కావచ్చు, ట్రల్లీస్ కావచ్చు, రఘు సైనిక్ స్కూల్ కావచ్చు, ఇవన్నిటివి కూడా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకముందే ఇవాళ ముందస్తుగా అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారు, పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు, యూనిఫామ్లు అమ్ముతున్నారు. తక్షణమే ఇవన్నీ కూడా విరమించుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడతాం. ఎక్కడైతే కూడా పుస్తకాలు అమ్మినా ముందస్తు అడ్మిషన్లు తీసుకుని కూడా అవన్నీ కూడా తీసుకొని డిఈఓ కార్యాలయానికి అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా కార్పొరేట్ విద్యా సంస్థలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎడిఫై స్కూల్లో ఫీజుల వివరాలు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్కి సంబంధించి ఇంటర్నేషనల్ స్కూలు మాది ప్రపంచవ్యాప్తంగా ఉందని చెప్పేసి ఒక నర్సరీ క్లాస్కి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు ఫీజు చెల్లిస్తా ఫీజు చెప్తా ఉన్నారు. మరి ఆ తర్వాత ఫీజు ఓపెన్ అయిన తర్వాత ఎంత ఉందని తెలుస్తుంది. కానీ మేము అడిగినటువంటి సమాచారం అడ్మిషన్ చేసుకున్నటువంటి తల్లిదండ్రులు 1 లక్ష రూపాయల నుంచి 1.5 లక్షల వరకు ఫీజు చెప్తా ఉన్నారు అన్నటువంటి మాకున్న సమాచారం. చెప్పండి. అనంతపురం నగరంలోనే కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలో ఈరోజు
విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో పర్మిషన్ లేకోకుండా ఈరోజు చైతన్య నారాయణ ఈరోజు చైతన్యలో అనంతపురం నగరంలోనే 12 బ్రాంచ్లు ఏర్పాటు చేసుకున్న దాదాపు 6 దానిలకు మాత్రమే పర్మిషన్ ఉంది. 6 దానిలకు పర్మిషన్ లేదు. సిబిఎస్ వివిధ కోర్సుల పేరుతో విద్యార్థుల నుండి వేలాది లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎడిఫై వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈరోజు ఒక అనంతపురం నగరంలోని ఒక ఆఫీస్ మాత్రం కార్పొరేట్ ఆఫీస్ మాత్రం ఏర్పాటు చేసి విద్యార్థుల డీటెయిల్స్ ఫోన్ నెంబర్లు వసూలు చేసుకొని ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకు ఈరోజు ఫోన్ చేస్తాను, మా స్కూల్లో చేరితే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదని ఈరోజు లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తారు. కాబట్టి డిఈ ఆఫీస్ ఉంటే ఎడిఫై స్కూల్ అనేది పర్మిషన్ లేదు. అనంతపురం నగరంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆలోచించాలా, ఈరోజు ఎడిఫై ఇంటర్నేషనల్ వరల్డ్ స్కూల్కు పర్మిషన్ లేదు కాబట్టి ఆ స్కూల్లో ఎవరో కానీ చేర్పించారు ఈరోజు బీసీఎస్సీ వంటి విద్యార్థి సంఘంగా మేము తెలియజేస్తున్నాం. మొదటగా రెండు సమస్యలు విద్యా వ్యవస్థలో నెలకొన్నాయి. ఒకటి ఏంటంటే ప్రభుత్వం నిర్వహించేటువంటి ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ద్వారా జీవో నెంబర్ 1 ద్వారా స్పెసిఫిక్గా మెన్షన్ చేసినటువంటి అంశాలని ఏ విద్యా సంస్థలు కూడా పాటించడం లేదు. ఈ విద్యా సంస్థ దాదాపుగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద హోర్డింగులతో ఈరోజు 2024-25 విద్యా సంస్థలకు సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తూ ఉంది. జీవో నంబర్ 1 ఏం చెప్తుందంటే ప్రభుత్వ పాఠశాలలు తెరిచేంత వరకు, ప్రభుత్వం అనుమతి ఇచ్చేంత వరకు విద్యా సంస్థల్లో ప్రవేశాలను నిర్వహించకూడదు. ప్రతి సంవత్సరం కూడా జిల్లా రాష్ట్ర విద్యా సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం విడుదల చేస్తారు ఒక ప్రకటనని. మరైతే ఈ ప్రకటన కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. ఇక్కడ ఏ విద్యాశాఖాధికారి కానీ ఏ విద్యా సంస్థలు కానీ ఈ జీవోలని నిబంధనలను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. రెండో విషయం ఏంటంటే ఈరోజు లక్షలాది రూపాయలు మరి ఇంటర్నేషనల్ ఇవి కల్పిస్తాము, వసతులు కల్పిస్తామని చెప్పి వేరు విచ్చలు విడిగా మరి అక్కడ ఏ నాణ్యమైనటువంటి వసతులు లేకపోయినా దానికి సంబంధించినటువంటి పరిస్థితులు పర్మిషన్లు లేకపోయినా అక్కడ ఉన్నటువంటి విద్య బోధించేటువంటి అధ్యాపకులు క్వాలిఫై లేకపోయినా కూడా మరి ఈ విషయాలన్నింటినీ కూడా విద్యా సంస్థలు కనుమరుగు చేస్తూ అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల పేరెంట్స్ని తల్లిదండ్రులని పూర్తి స్థాయిలో మరి మభ్య పెడుతూ లక్షల రూపాయలు దండుకునేటువంటి వ్యాపార ధోరణిలో మాత్రమే విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఉన్నారు. మేము ఎన్ఎస్యువైగా ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యువై విద్యార్థి సంఘంగా ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకి ఈ రకమైనటువంటి బూటకప్పు ప్రకటనలు చేస్తూ ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలకి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వ నిబంధనలు కాలరాస్తూ జీవోలను తుంగలో తొక్కే విధంగా మీరు విద్యా సంస్థల్ని నడపదలుచుకుంటే ఖచ్చితంగా ఎన్ఎస్యువై ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అవసరమైతే బహిరంగ దాడులకు దిగుతాం. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా బేషరతుగా అమలు చేసే రకంగా మరి విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలా, అదే రకంగా విద్యా సంస్థలు కూడా ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో జరగబోయేటువంటి ఏ విషయాలకైనా కూడా పూర్తి స్థాయి బాధ్యత అధికారులు తర్వాత యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయలను వసూలు చేస్తూ ముందస్తు అడ్మిషన్లు తీసుకుంటున్న విద్యా సంస్థలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘం నాయకులు స్పష్టం చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా విద్యార్థుల సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అధికారులు దగ్గరుండి చూడాలని ఈ ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న చైతన్య నారాయణ విద్యా సంస్థలతో పాటు పలు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ముందస్తుగా ఇలాంటి చర్యలకు పాల్పడరని చెప్పి తెలియజేసిన పరిస్థితి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో హోర్డింగులు ఏర్పాటు చేశారు విద్యా సంస్థలు. ఎడిఫై స్కూళ్ళు అని అంతర్జాతీయ స్థాయిలో ఈ స్కూల్లో నర్సరీకే సుమారుగా 1-2 లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు బిల్డింగ్ కూడా పూర్తి కాని పరిస్థితి. ఈ అడ్మిషన్లు వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి ఫోర్ సైడ్స్ న్యూస్ కెమెరా పెన్ దాదాపుతో హనుమంతు.